హాయ్ ఫ్రెండ్స్, టుడే టాపిక్ ఏ సిక్స్ పొజిషన్తో ఎక్కువ ఎంజాయ్ చేస్తారు, అంటే మీ సిక్స్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి కొన్ని టిప్స్ చూద్దాం. శృంగారం గురించి మనకు పూర్తిగా తెలుసు అనుకోవడం భ్రమే అవుతుంది. మీరు పడక గదిలో ఫెయిల్ అవుతున్నారా అనుకుంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని గురించి ఇప్పుడు పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక మనుషులందరికీ శృంగారంపై ఆసక్తి అనేది ఉంటుంది, అది ఆడైనా మగ అయినా. ఇక కలయిక పట్ల ఆసక్తి ఉంటుంది, దానిని ఎప్పుడెప్పుడు రుచి చూడాలా అని కొందరు, ప్రతిరోజు ఎంజాయ్ చేయాలని ఇంకొందరు ఆశపడుతూ ఉంటారు. అయితే రియాలిటీకి వచ్చేసరికి కొందరు వెనుకపడిపోతూ ఉంటారు. ఆసక్తి ఎంత ఉన్నా కలయికలో విజయం సాధించలేరు. అలా ఎందుకు జరుగుతుందంటే, ఒకటి మీలో భయమైనా ఉండాలి, లేదంటే శృంగారం పట్ల పూర్తిగా అవగాహన లేకుండా ఉండడం. మరి దీని నుంచి ఎలా బయటపడాలి అంటే ఈ టిప్స్ ఫాలో అయితే సరిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అవేంటో మనము ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక శృంగారం గురించి మనకు పూర్తిగా తెలుసు అనుకోవడం భ్రమే అవుతుంది. పడక గదిలో ఫెయిల్ అవుతున్నారు అనుకుంటే మిమ్మల్ని మీరు ఇంప్రూవ్ చేసుకోవడానికి దాని గురించి పూర్తి విషయాలు తెలుసుకోవాలి. మీ మూడ్ని చేంజ్ చేయగల సత్తా దీనిలో ఉంది. దీనికి సంబంధించిన పుస్తకాలు చదవాలి, లేదా ఇంటర్నెట్లో సమాచారం అయినా తెలుసుకోవాలి. ఇక పడక గదిలో రొమాంటిక్ మూడ్ తెచ్చుకోవడం ఎలా, ఎలాంటి సెక్స్ పొజిషన్లో ఎక్కువ ఎంజాయ్ చేయగలరు, ఇలాంటి ప్రశ్నలన్నింటికీ దీని నుంచి సమాధానం లభిస్తుంది. అయితే చాలామంది హస్త ప్రయోగాన్ని చాలా తప్పుగా భావిస్తూ ఉంటారు, కానీ పార్ట్నర్తో ఎక్కువ ఎంజాయ్ చేయాలి, ముందు శృంగారం పట్ల భయం పోవాలి అంటే ఇదే బెస్ట్. ఇలా చేయడం వల్ల మీతో మీరు సమయం గడపగలుగుతారు, దానివల్ల వచ్చిన తృప్తిని తర్వాత కలయిక సమయంలోనూ ఆస్వాదించగలుగుతారు. ఇక నెక్స్ట్, వయసు పెరుగుతూ ఉంటే శరీరంలో చాలా మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి. ఇక దానివల్ల కొందరు సెక్స్ లైఫ్ని ఎంజాయ్ చేయలేరు. అలాంటి వారు లూబ్రికంట్స్ని ఉపయోగించవచ్చు, దీనివల్ల చాలా స్వాంతన లభిస్తుంది. దీనిలో ప్రస్తుతం చాలా రకాల ఫ్లేవర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇక సెక్స్ పట్ల ఆసక్తి తగ్గుతోందనే అనుమానం మీకు కనుక కలిగితే వెంటనే యోగా, మెడిటేషన్ వంటివి చేయాలి. వీటిని చేయడం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది, మీలో చురుకుదనం కూడా పెరుగుతుంది. ఇక మీ బాడీ కూడా చాలా ఫ్లెక్సిబుల్గా తయారవుతుంది. దీనిలోనూ డిఫరెంట్ పొజిషన్స్ ట్రై చేస్తే మీరు అందులో మాస్టర్స్ అవుతారు. ఇక దానివల్ల మీ మెదడు చురుకుగా తయారవుతుంది. యోగా బాగా చేయగలిగిన వారు పడక గదిలో బాగా ఎంజాయ్ చేయగలరట. ఎప్పుడు రెగ్యులర్ శృంగారాన్ని ఆస్వాదించడం కాకుండా కొత్తగా ట్రై చేయాలట. భిన్న పొజిషన్స్ ట్రై చేయడం వల్ల ఎక్కువ ఆస్వాదించవచ్చు. కలయికలో పాల్గొనడానికి ముందు ఇద్దరు కలిసి ఏదైనా రొమాంటిక్ సినిమా చూడడం లాంటివి చేయవచ్చు. ఇద్దరు కలిసి ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నిస్తే కలయికను పూర్తిగా ఆస్వాదించగలుగుతారు. సో చాలా రీసెర్చ్ చేసి మీకోసం ఈ ఇన్ఫర్మేషన్ని గ్యాదర్ చేసి మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని ఎంకరేజ్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంపార్టెంట్ వీడియోస్ మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.